అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం నెల్లూరు నుంచి ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కొత్తపల్లి గ్రామం దగ్గర ఉండేటటువంటి భైరవకోన పుణ్యక్షేత్రంకి వెళ్తున్నాము. యాక్చువల్గా మేము ఏంటంటే నెల్లూరు నుంచి ఉదయగిరి వచ్చి, ఉదయగిరి నుంచి సీతారాంపురం, సీతారాంపురం నుంచి కొత్తపల్లి గ్రామానికి వచ్చాము. ఇది ఎంట్రీ అండి. ఇది వచ్చి ఒంగోలుకి వెళ్ళే మార్గము. ఇట్లా వచ్చేసేసి నెల్లూరు నుంచి మనం ఇప్పుడు వచ్చినటువంటి మార్గం ఇది. నెల్లూరు నుంచి ఇక బయలుదేరుతాం, పుణ్యక్షేత్రం చూడడానికి బయలుదేరుతాం. ఇక్కడ రకరకాల పేర్లతో చెప్తున్నారు. ఇది భైరవ క్షేత్రం, తర్వాత వచ్చి భైరవ కోన, ఏదో చాలా చేర్ల పేర్లు ఉన్నాయి ఇక్కడ. వాడుకలో అందరూ వివిధ రకాల పేర్లతో పిలుస్తున్నారు. కానీ మనకు అందరూ పిలిచేది ఏంటంటే భైరవ కోన. సీతారాంపురంకి వచ్చి ఎవరైనా సరే భైరవ కోనకి ఎలా వెళ్ళాలి అంటే ఈజీగా చెప్తున్నారు, ఎవరిని అడిగినా అక్కడ చెప్తున్నారు. కానీ తప్పకుండా అందరూ దర్శించాల్సినటువంటి పుణ్యక్షేత్రం. వెళ్దాం. చాలా ఇది ఫస్ట్ ఏంటంటే భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ జలపాతం, అదే వాటర్ ఫాల్స్ అంటారు కదా, అంటే అక్కడ నుంచి ఆ జలపాతంలోంచి వర్షం, అదే వాటర్ వచ్చేసి దీంట్లోకి వస్తే ఇక్కడ భక్తులు స్నానం చేసేటట్టుగా ఏర్పాట్లు చేసినట్టున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. కానీ ఈ జలపాతం చాలా పైనుంచి వస్తుందండి. ఈ విజువల్స్లో ఏంటంటే మీరు కెమెరాలో చూసేదానికి, రియల్గా చూసేదానికి చాలా తేడా ఉంటుంది. చాలా చక్కగా ఏర్పాటు చేసినారు, ఇదంతా కన్స్ట్రక్ట్ చేసినారు. కానీ వాటర్ ఎక్కువ లేదు కాబట్టి మనకేంటంటే దాంట్లో పడ్డ వాటర్ వచ్చేసి ఇక్కడ ఈ వీటిలో నుంచి బయటకు వచ్చి అక్కడ తలస్నానం చేసేదానికి బాగుంటుంది. ఇక్కడ తలనీలాలు ఇచ్చేవాళ్ళు భక్తులు, అంటే ముఖ్యంగా ఉండేది శివుడు అన్నమాట. ఇక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా చెప్తున్నారు. ఇది చాలా చక్కగా ఉందండి. అసలు ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి స్నానం చేసి మనం భైరవకోనలోకి వెళ్తాము. కానీ మీకు ఇదంతా కూడా నేను చెప్పే కంటే కూడా అక్కడ ఉండేటటువంటి పూజారి చేత ఫస్ట్ మీకు ఆయన ఆ క్షేత్రంకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు చెప్పిస్తాను. అది ఇన్న తర్వాత వీడియో అంటే మళ్ళీ మొదటి నుంచి మీకు చూపిస్తాను. ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ స్నానం చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఏంటంటే భైరవకోనలోకి వెళ్తాము. కానీ ఇక్కడ నేను చెప్పే కంటే కూడా చారిత్రక ఆధారాలు ఏవి మనకి ఇక్కడ దొరకట్లేదు కాబట్టి వాళ్ళు అక్కడ మాట్లాడేటువంటి మాటలను యాజ్ టీజ్గా మీకు ఈ వీడియోలో వివరిస్తాను. చూడండి, మీరే వాళ్ళ మాటల్లోనే మీరు వినండి. విన్న తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ పుణ్యక్షేత్రాన్ని మాత్రం సందర్శించవచ్చు. నెల్లూరు నుంచి కేవలం 135 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఒంగోలు నుంచి కూడా సేమ్ అదే 135 కిలోమీటర్లు. ఇంకా వెళ్దాము, వీడియోలోకి వెళ్దాము. వీడియోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ మనం భైరవకోన పుణ్యక్షేత్రం లోపలికి, అంటే నెల్లూరు నుంచి వచ్చే మార్గం అన్నమాట ఇది. మనకి నెల్లూరు నుంచి కానీ ఒంగోలు నుంచి కానీ వచ్చే మార్గము. ఇక్కడ ఒక చిన్న గుడి ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ రైట్ సైడ్లో మనం పుణ్యక్షేత్రంలోకి వెళ్ళే మార్గం ఉంటుంది. ఇక్కడ ఒక అంటే స్థల పురాణంకి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ఈ భైరవేశ్వర స్వామి వారి దేవస్థానము, ఇది ఫారెస్ట్ పరిధిలోకి కూడా వస్తుంది. ఈ భైరవకోన క్షేత్రంలో ప్రధానంగా క్షేత్రపాలకుడు భైరవేశ్వరుడు, ఈ స్వామివారి పేరే ఈ కొండకు భైరవకోన అనేటువంటి పేరు చెందనమాట. ఈయన అష్టదిక్పాలకుడు, ఈయన క్షేత్రపాలకుడు అయినందువలన ఈ ప్రదేశంలో కాకి కూడా వాడదు. అనగా కాకి శనేశ్వర స్వామివారి యొక్క వాహనం కదా, శని ప్రభావం అనేది ఈ క్షేత్రంలో లేదు. ఈ భైరవేశ్వర స్వామివారి ఎదురుగా అమ్మవారు మూడు ముఖాల అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ముందు శివుడు ఉంటాడు, వెనక మూడు ముఖాల అమ్మవారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అలాగే ముగ్గురు అమ్మవారు, త్రిముఖ దుర్గాంబ అమ్మవారు మనకు పిలువబడుతున్నది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒకే శిలలో 108 లింగాకారాలు ఉంటాయి మనకి. అంటే ప్రధానంగా అష్టగృహాలు, 8 శివాలయాలు మనకు ప్రధానము. ఈ అష్టగృహాలయాలు ప్రతి చోట కూడా విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, శివుడికి అటు ఇటుగా బ్రహ్మ, విష్ణుమూర్తి, ద్వారపాలకులు శృంగీశ్వరుడు, భృంగీశ్వరుడు, ఇలాగా మన కైలాసేశ్వరుడు, శృంగీ, భృంగీశ్వరుడు, ఇలా వీళ్ళు మనకందరూ కూడా మనకు దర్శనమిస్తారు ఇక్కడ. తర్వాత మనం ఈ క్షేత్రం అంతా కూడా, ఈ క్షేత్ర పరిధి తీసుకున్నట్లయితే కొండ మీద కూడా అంతా కూడా 101 శివలింగాల మయం ఈ భైరవకొండ క్షేత్రం. తర్వాత 101 కోనేరు, అదే ఆ జలపాతం మీద ఇప్పుడు కూడా ప్రవహిస్తూ, ఇప్పుడు ఎంత ఎండాకాలం కూడా ఇక్కడ ఇప్పుడు కూడా ఎండదు అన్నమాట. ఇక్కడ నీరు సమస్య ఉండదు, ఇది ఒక విశేషం అన్నమాట. అయితే ఇవన్నీ కూడా
వాస్తవంగా అయితే ఇవన్నీ కూడా ఈ వీళ్ళు పురావస్తువులు అంచనా వేయడం ఏమనంటే 1-2 శతాబ్దాల నాటివి అని. అయితే చోళుల పల్లవుల కాలం 6-7 శతాబ్దాల కాలంలో ఇవి వెలుగులోకి వచ్చి అట్లా అభివృద్ధిలోకి వచ్చినాయని అంటే వాళ్ళు చెప్పడం జరిగింది పురావస్తు వాళ్ళ శాఖ వాళ్ళు. అయితే విశేషం అదని అయితే ఇవన్నీ కూడా ఇప్పటికే కాదు పురాతనమైనటువంటి. అయితే ఇక్కడ అమ్మవారు మటుకు శక్తి స్వరూపిణి ఇవన్నీ కూడా కొంతమంది యోగులు తపస్సు చేసుకుంటూ వాళ్ళ యొక్క సంకల్పం ఈ క్షేత్రం అంతా కూడా కోటి యొక్క శివలింగాలు వాళ్ళు ప్రతిష్ఠించుకోవాలా అని వారి యొక్క సంకల్పం అన్నమాట. అందువల్ల వాళ్ళ సంకల్ప బలం అన్నమాట ఇది. వారి యొక్క తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయినారని ఇప్పటికీ కూడా సూక్ష్మ రూపంలో అంటే వారికి కంటికి కనపడినటువంటి సూక్ష్మ రూపంలో వాళ్ళు ధ్యానించుకుంటూ ఉంటారని ప్రసిద్ధి అన్నమాట. ఉంటారని ప్రసిద్ధి స్వామి. అక్కడ మామూలుగా మనం ఇప్పుడు ఇందాక పైకి వెళ్ళాము, అది స్వరంగ మార్గం పైకి అంటే యోగులు వాళ్ళు పోయేటువంటి దారి అని. ఓకే ఓకే. అక్కడ అష్టలక్ష్మి సూక్ష్మ రూపంలో పోయేటువంటి దారి అని పోయేచ్చేదారి ఆ గృహలో అన్నపూర్ణమ్మ అష్టలక్ష్మి అష్టలక్ష్మి అన్నపూర్ణమ్మ. అక్కడ పైన ఆ ఫస్ట్ అక్కడ చూసి ప్రథమంగా అక్కడ అమ్మవారు వనదుర్గాదేవి అంటే వనదేవత. ఈ వనానికి ఆమె సంరక్షణ అన్నమాట. అక్కడ ఆపేస్తున్నారు కదా పైకి పోకుండా అదేదో కొత్తగా పైన ఆ కొండపై పోవడానికి ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చు సాహసంగా, వచ్చేటప్పుడు మనకి దారులు మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం చాలా ఉంటాయి. అందుకని జంతువులు కూడా ఉన్నాయి ఉన్నాయి క్రూర మృగాలు లేనప్పటికీ అడవి పందులు ఎలుగు పంతులు మిగతా అన్ని కూడా ఉన్నాయి. ఈ ఏ రోజుల్లో ఇక్కడ ప్రత్యేకమైన దసరా శివరాత్రి తర్వాత ఈ కార్తీక మాసం నెల మొత్తం మీద కూడా నెల మొత్తం మీద 100,000 మంది భక్తులు వస్తారు. వచ్చిన భక్తులకి ఏదైనా భోజనాలు అవి కావాలంటే బయట మనకి దొరుకుతాయా? ఇక్కడ ఇట్లా ఈ బిజీ టైం మటుకు అంటే ఇట్లా ఈ శివరాత్రి కార్తీక సోమవారాలు అటువంటి సమయాల మటుకు ఇట్లా దేవస్థానం తరపున ఏర్పాటు ఉన్నది. ఇబ్బంది లేదు అటువంటి చిన్న చిన్న జరుగుతాయి ఇబ్బంది లే అంటే ఇట్లా ప్రసాదాలు కానీ మజ్జిగ మంచినీళ్ళు అటువంటి సౌకర్యాలు చేస్తారు ఇబ్బంది లేదు. వీడప్పుడు మటుకు మాకు 2 సత్రాలు ఉన్నాయి కింద కింద ఉన్నాయి 2 సత్రాలు ఉన్నాయి వాళ్ళు ప్రైవేట్ గా నిర్వహిస్తున్నారు ఇబ్బంది లేదు. బాగా అక్కడ రూమ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. రూమ్స్ కూడా ఉండొచ్చు మామూలుగా అయితే వచ్చి ముందుగా వచ్చి ఉండొచ్చు ఉండదు. మామూలు రోజుల్లో ఇస్తారా అక్కడ రూమ్స్? రెంట్ కట్టుకుంటే ఇస్తారు. రెంట్ కట్టుకుంటే ఇస్తారు ఇబ్బంది లేదు ఇబ్బంది ఉండొచ్చు. కళ్ళ పొద్దుపోయి అక్కడ నుంచి నా బండి మీద ఇక్కడికి వచ్చేస్తారు నెల్లూరు నుంచి. ఇప్పుడు నెల్లూరు అయినా 130 ఒంగోలు అయినా 130 ఇబ్బంది లేదు. ఇప్పుడే కానీ వస్తే ఇక్కడ నైట్ ఉండొచ్చు రూమ్ తీసుకుని ఉండొచ్చు సౌకర్యం ఉంది ఇబ్బంది లేదు. సౌకర్యం ఉంది రూమ్ తీసుకుంటే వాళ్ళే భోజనాలు కూడా వాళ్ళు ఫ్రీగానే పెడుతున్నారు. వాళ్ళే ఫ్రీగానే దిగుతే వచ్చు లేకపోతే లేదు. అవును.
ఇక్కడ స్పెషల్ చూడు, ఒకే రాయి అన్నమాట మొత్తం, ఒకే రాయితో ఆలయాలు చెక్కేశారు మొత్తం. చూసారా ఇక్కడ, ఇప్పుడు అక్కడ ఉండే ఆలయం కానీ ఇక్కడ ఉండే అన్ని శివలింగాలు అన్నమాట. అయితే ఈ మొత్తం ఈ కోన ప్రాంతంలోనే 101 శివలింగాలు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు అక్కడ అమ్మవారు, అక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు కదా మనకి, అక్కడ అమ్మవారు ఉంటుంది. కానీ ఈ పౌర్ణమి రోజున, అంటే కార్తీక పౌర్ణమి రోజు, ఒక ప్రతిమ ఇక్కడ ఇక్కడ నీళ్ళు ఉండే దగ్గర ఒక ప్రతిమ కూడా కనిపిస్తుంది అంట. అదే అక్కడ రాసిండారు చూడండి, మామూలుగా అఖండ జ్యోతి దర్శనం అంటున్నారు కదా, ఆ అఖండ జ్యోతి దర్శనం అనేది కార్తీక మాసంలో మాత్రం ఇక్కడ చాలా ప్రత్యేకత ఇక్కడికి. అది చూడండి ఇక్కడ అద్భుతంగా ఒక కొండనే నల్ల రాయి, ఎంత ఇంత చేసి అష్టకాల ప్రచండ భైరవలింగం రాసినారు. మొదటిది అష్టకాల ప్రచండ భైరవలింగం దర్శనం కూడా చేసుకోవచ్చు మనం. ఉంది ఎంత అద్భుతంగా చెక్కారంటే అవునవును, నిధులు నిక్షేపాల కోసం అన్నమాట. ఇవన్నీ ధ్వంసం జరిగింది అని అంటే నిధులు ఉంటాయి అని చెప్పేసి ఏదో దోపిడీదారులు ధ్వంసం చేసి ఉంటారు. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు వాళ్ళు. మనం ఒకటి చూస్తేనే కాదు, ఇక్కడ ఒక ఇక్కడ వచ్చి పక్షఘాతలింగం, అదే కదా పక్షఘాతలింగం, పక్షఘాతలింగ దర్శనం చేసుకోండి. వచ్చి ద్వారపాలకంలాగా అన్నమాట ఇక్కడ, ఏమంటారో నాకైతే తెలియదు కానీ వినాయకుడు ఉంటాడు. ప్రతి ఒక్క దగ్గర వినాయకుడిని చెక్కున్నారు చూడండి. అసలుకి ఇవన్నీ మీరు బాగా చరిత్రలో చూడండి. ఇదంతా కూడా మనకి ఈ ఇథియోపియాలో, ఇథియోపియా కానీ తర్వాత వచ్చి సారీ ఈజిప్ట్లో, ఈజిప్ట్లో ఉండేటటువంటి పిరమిడ్ల దగ్గర కానీ అక్కడ ఈ కళ కనిపిస్తుంది మనకి చూడండి. అంటే ఒక మునులు వీళ్ళు చెప్పేటండి, మునులు ఇక్కడ ఇదంతా చేసింది అని అంటున్నారు. మరి వాళ్ళకి శిల్పకళ ఎలా వచ్చింది, ఇంత అద్భుతమైన శిల్పకళ వాళ్ళకి ఎలా వచ్చింది చెప్పండి. ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించారు. ఒక రాయి ఎక్కడ కూడా అసలు అతుకు లేదు, చూసారా మీరు ఎక్కడ అతుకన్న మాట లేదు, చూసావా ఎక్కడ అతుకు లేదు చూడండి. అవును అవును, ఏంటంటే వీళ్ళు చూడండి చాలా శివలింగాలు మనం చూస్తూ ఉంటే చూడండి చాలా చాలా, ఇక్కడ కూడా ఒకటి ఇప్పుడు ఒకటి. ఈ రాయి చాలా వెరైటీగా ఉంది చూడండి, ఈ రాయి నల్ల రాయి చాలా వెరైటీగా ఉంది, ఇదే రంగులు వేసింది కూడా కాదు. ఇది ఇప్పుడు వచ్చేసి మూడో ఆలయం, ఇది శ్రీశైల మల్లికార్జున లింగం చూడండి, శ్రీశైల మల్లికార్జున లింగం. మనకి ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ఇది ఒక సింబాలికల్గా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ మనం ఉత్తర భారతదేశంలో కూడా చూస్తుంటాం కొన్ని పురాతనమైన ఆలయాల్లో. సరే ఎక్కడ అతుకు అనేది లేదు చూడండి, ఎక్కడ అతుకే లేదు, ఒక కొండనే చెక్కేస్తారనమాట. మూడు అయిపోయింది, మూడో శివలింగం చూసాం, పైనుంచి పోదాం నాలుగు. నగరేశ్వర లింగం, నగరేశ్వర లింగం ఇంత అద్భుతమైన నిర్మాణం. ఇప్పుడిప్పుడు ప్రభుత్వం తెలుసుకొని, లైటింగ్ తక్కువగా ఉంది, గ్రహణ లైటింగ్ ఏమి ఏర్పాటు చేయలేదు,
దయచేసి ఏంటంటే చూడండి, అందరూ కూడా అద్భుతంగా ఉంది. మామూలుగా చెప్పాలంటే నూట ఒక్క లింగాలు ఉన్నాయంట. ఇది వచ్చి రామేశ్వర లింగం. యాక్చువల్గా రామేశ్వరంలో వచ్చేసి సైతిక లింగం కదా, ఆ సైతిక లింగాన్ని పోలినట్లుగానే ఇక్కడ వాళ్ళు నిర్మించారు చూడండి. అంటే ఈ తెల్లగా ఉంది చూడండి, ఆ శివలింగాలన్నీ మల్లగా ఉన్నాయి, ఇది ఒక్కటి మాత్రం తెల్లగా ఉంది. అంటే సైతిక లింగం ఇసుక ఇది అంటారు కదా, ఏర్పాటు చేయలేదు, ఆ రాయిలోనే చెక్కేశారనమాట. ఇది ఇదంతా కొత్తగా ఏదో కట్టిండొచ్చు కానీ చుట్టూరంతా ఆ రాయిలోనే కలిపి చెక్కేసింది అనమాట. ఇదంతా కూడా అభిషేకం చేస్తే పోయేదానికి, అవును అభిషేకం చేస్తే పోయేదానికి, మొత్తం నీళ్లు బయటికి వెళ్ళేదానికి, ఇవన్నీ ఏంటంటే ఈడియల్లో కెమెరాల్లో చూడటం కాదు. ఇది మాత్రం పేరు రాయలేదు, మనం పోయేదానికి మార్గం లేనట్టు. రుద్రలింగమా, కాశీ విశ్వేశ్వర లింగం మీరు చూస్తున్నారు. యాక్చువల్గా అయితే లైటింగ్ సరిగ్గా లేదు, ఆపోజిట్ గా ఉంది. ఇది వచ్చేసి రుద్రలింగం. ఇంకా ఎండ బాగా ఆపోజిట్ అయిపోయింది, మనం ఎక్కడికి వచ్చినా కానీ మిట్ట మధ్యాహ్నం అవుతుంది నెల్లూరు నుంచి వచ్చేటప్పటికి. ప్రతి ఒక్కరూ చూడాల ఈ ప్రాంతానికి రావడం అనేది, అంటే ఎక్కడెక్కడికి వెళ్ళడం అనేది కాదు. సరే, ఇది శశినాగలింగం. లైటింగ్ ప్రాబ్లంగా ఉంది, తప్పదు అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇక్కడ. ఎందుకంటే మనం వచ్చే టైంకి అంత దూరం జర్నీ చేసి ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత శశినాగలింగం. ఇప్పుడు చూసారా శివలింగాన్ని కొంచెం ధ్వంసం చేస్తున్నారు చూడండి. ఇదంతా ఏంటంటే ఏదో ఈ గుప్త నిధుల కోసం, వాటి కోసం, వీటి కోసం, అంటే కొంతమంది ఉంటారంతా దుష్టశక్తులు. ఏదో ఈ ప్రాంతాన్ని చాలామంది పరిపాలించారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి పని అనమాట. ఇది శివలింగాన్ని కూడా ఒకవైపున ధ్వంసం చేస్తున్నారు. ఇది ఎన్నో యుగాలు, వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని వేల సంవత్సరాలు అయిందో ఇవన్నీ నిర్మించి నేను నిర్మించినటువంటి అప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇక్కడ మనం షో చేసి ఏదేదో భయంకరమైన అంట క్రియేట్ చేయడం కాదు. యాక్చువల్గా ఏంటంటే చరిత్ర మనకి తెలియనప్పుడు ఏంటంటే వాటి గురించి ఏదేదో కొత్త కొత్తగా చెప్పడం కాదు. ఇక్కడికి వచ్చి మీరు తెలుసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. శంకు ఎక్కడున్నారు? పదంప అండి. ఋషులు వాళ్ళు అన్నీ తెలుసుకోవాలి కదా మనం. ఏ చాలామంది ఏంటంటే యూట్యూబ్లోకి వచ్చేసి తెలియని తెలిసి తెలియని చరిత్రలన్నీ పెడుతుంటారు, అలాంటివి మనం పెట్టకూడదు. యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ ఈ ప్లేస్ ఉంది, ఇక్కడికి వచ్చి వాళ్ళ స్థల పురాణం చదువుకోవటం అనేది వాళ్ళకే, ఆ ఫలితం అనేది వాళ్ళకే దక్కాల. మనం ఏదేదో స్థల పురాణం మన చేసి మన యూట్యూబ్లో వీడియో లైకుల కోసం, వాటి కోసం, వీటి కోసం మన ఇష్టం వచ్చింది అక్కడ మాట్లాడకూడదు. అది
స్వామికి దక్షిణ ఇచ్చుకోండి అయ్యా. స్వామి స్థలపురాణం ఏమన్నా చెప్పగలవా? కొత్తగా వచ్చిన ఎక్కడి నుంచి వచ్చావు చెప్పండి. మీరు చదువుకుంటే స్థలపురాణం మీకు అర్థమవుతుంది. ఏది ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను నర్సీపట్నం దగ్గర పాగలపాటి గురువు గారి ఆశ్రమం ఉంది బలికోటం అని. ఆ ఆశ్రమం కాడ కొన్నాళ్ళు ఉన్నా. కొన్నాళ్ళు అన్నవరం దగ్గర బెండపూరి సాధువు గారి ఆశ్రమం కాడ కొన్నాళ్ళు ఉన్నా. కొన్నాళ్ళు అటు ఏజియన్స్ అల్లూరు సీతారామరాజు గారు ఏజియన్స్కి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ కాశీకి వెళ్ళావా? వెళ్ళలేదు నాయన. ఇక్కడ అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాముల వారికి మాత్రం ప్రవేశం లేదంట. ఇంత పెద్ద పేర్లు మనం చదవలేం కానీ చూడండి, భక్తన భవతి అన్నపూర్ణ అఖండ జ్యోతి ఆత్మన దైవస్వరూపం అచలాచల జ్యోతి స్వరూపం. ఇక్కడ మీకు కంప్లీట్గా రాసింది. 101 కలనులు 101 శివలింగాలు. ఓయమ్మ 101 శివలింగాలు ఉన్నాయంటే ఈ కొండ మీద మొత్తం అంటే కాశీనారాయణ. మాటలు లేవు మాట. అన్నపూర్ణాదేవి అష్టలక్ష్మి ఇక్కడ వచ్చేసింది. అన్నపూర్ణ కావుడి సుబ్బయ్య అంట ఆయన. చూద్దాం విగ్రహం చాలా బాగుంది. దేవదారు వృక్షము శ్రీ బ్రహ్మంగారు సమాధి పుష్పాలు కోర్కెల చెట్టు అన్నమాట. అంటే బ్రహ్మంగారిని బ్రహ్మంగారు సిద్ధయ్యని అడిగాడు అనమాట, ఏదో దేవదారు పుష్పం తీసుకురమ్మని చెప్పి. అంటే ఆ చెట్టు అనమాట ఇది, దేవదారు చెట్టు ఇక్కడ ఉంది. ఇది ఒక ప్రత్యేకత అనుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా మాటలు ఉన్నాయా? ఇక్కడ మీరు మాట్లాడుకోవడాలు లేవంటారు కదా, మాట్లాడుకోవడాలు లేవని. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఎవరు కూడా మనకి తెలియని చరిత్ర గురించి ఎవరు మాట్లాడకూడదు. యాక్చువల్గా మనకు తెలియదు. ఇక్కడ ఏదో స్థల పురాణం కనుక్కుందామంటే మనకి ఇక్కడ కరెక్ట్గా ఎవరు చెప్పేటే వాళ్ళు లేరు. అదే అదే చూశాను ఆ పుస్తకంలో చూశాను. తెలుసుంటుంది యాక్చువల్గా. అవును 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 చాలా బాగుంది, అద్భుతంగా యాక్చువల్గా చెప్పాలంటే. వచ్చిందా సిగ్నల్? అస్సలు ఫోన్ సిగ్నల్ రావట్లేదు కదా. ఏదో ఇక్కడ మామూలుగా ఇది చూశారు కదా, ఎక్కడ పోయి ఏ దేశంలో కూడా ఇది ఒక నమ్మకం అన్నమాట. చూడండి అంటే ఇక్కడ రాళ్ళు ఒక రాయి మీద అంటే ఇన్ని రాయిలు పెట్టుకుంటే ఇక నేను చూశాను వేరే కంట్రీస్లో కూడా అంత ఆయిస్తా అనమాట. అంతస్తులు కాదు, ఇక్కడ ఏమి పెడతారు మన తెలీదు. ఈ రాళ్ళు ఎన్ని నువ్వు పెట్టి నిలబడితే అంత ఆయిస్తా అనమాట నీకు. మరి ఇక్కడ ఒక ప్రత్యేకత, ఈ కొండల మీద అంతా చేస్తుంటారు. ఇదిగో చూడండి ఎట్లా పెట్టుకున్నారా జనాలు. ఓ ప్రాంతంలో ఈ ఇక్కడే కాదు ఆ ఆచారం, ఇక్కడే కాదు నేను చాలా దేశాల్లో కూడా చూస్తున్నాను అనమాట. అది ఏమి సాటిస్ఫాక్షనేనా? చూద్దాం ఇటు పక్క ఏదో ఉంది పైన, అది వెళ్దాం వెళ్దాం. ఆహా రోడ్డుకి కాదు, అక్కడ కూడా ఏదో చిన్న ఏర్పాటు చేస్తున్నారు, వెళ్దాం అక్కడికి కూడా వెళ్దాం. ఇక్కడ దాకా వచ్చినప్పుడు అన్నీ చూడాలి కదా. ఇదేంటో చూద్దాం రండి.
ఇక్కడ ఎవరు మనకు గైడ్లు ఉండరాయా? మనమే గైడ్లు వెతుక్కుంటూ పోవాలా. సావులు ఉన్నా కానీ ఇదేందో ఏర్పాటు చేస్తున్నారు. ఓహో, అంటే ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళేది మార్గం వాటర్ ఫాల్స్కి వెళ్ళేటట్టుగా చేస్తున్నారు. కానీ ఏదైనా పెద్ద జనాలు వెళ్తున్నట్టుగా లేదు ఇక్కడ కదా. అవును, ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్కి వెళ్ళే మార్గం నీట్గా చేస్తున్నారు, కానీ వెళ్ళే వాళ్ళు అయితే లేరు. ఇప్పుడైనా నిజంగా వాస్తవంగా మళ్ళీ చెప్పాలంటే ఈ కెమెరాలు యూట్యూబ్లో చూసే కాదు, ఇక్కడికి డైరెక్ట్గా రావాలా అంతే. అసలు ఎక్కడెక్కడికో ఆలయాల కోసం మనం అన్వేషణ అనేది ఎక్కడెక్కడో చేస్తూ ఉంటారు. ప్రపంచాన్ని తిరగాలనుకునే వాళ్ళు సరే, వాళ్ళంతా గొప్పవాళ్ళు వదిలేయండి, కానీ దగ్గర దగ్గర ఉండే కూడా కొన్ని మనం చూడలేకపోతే ఏంటంటే వేస్ట్, జీవితమే సార్థకత ఉంటుంది. చూడండి, నటరాజ స్వామి నీళ్ళు వస్తా ఉన్నాయి పైకి. అంటే ఇంకా నిర్మించాలనుకొని ఉంటారు నటరాజ స్వామి, ఇంకా నిర్మించాలని ఏర్పాటు చేశారు ఇవన్నీ వేసుంటారు, తీసేసి ఉంటారు నాకు తెలిసి. అవును, చూడండి ఇక్కడ ఒక లింగం, మళ్ళా ఇక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేశారు. వీడియోలో మనం ప్రశాంతంగా చూపించాలంటే ఏంటంటే ఏనా త్రిముఖ దుర్గా మల్లేశ్వరం. త్రిముఖ దుర్గా బర్గ బర్గులేశ్వర లింగం, త్రిముఖ దుర్గా బర్గులేశ్వర లింగం. అద్భుతం లేకపోతే ఇంకోటి అని కాదు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం ఈ ప్రాంతం విజిట్ చేయాల్సిందే అంతే. ఇక్కడ చాలా బాగా నిర్మించున్నారు, చూద్దాం పైకి వెళ్ళి. ఏదో ప్రభు పవరు సరిగ్గా లేకపోతే సోలార్ ప్లాంట్లో ఏర్పాటు చేసినట్టున్నారు ఇక్కడ మామూలుగా. ఇదే అనమాట, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది అబ్బాయి. ఈ క్షేత్రం చాలా బాగుంటుంది మీకు చెప్తాను, ఇని రావాలి కదా మీరు, అర్థమైనా? ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంది అన్నారు. ఎలా ఉంది తెలీదు, తెలీదు ఎవరు. నెల్లూరుకు 137 కిలోమీటర్లు ఇది. యాక్చువల్గా నెల్లూరు ఉదయగిరి సీతారాంపురం, సీతారాంపురంలో ఎవడు అడిగినా చెప్తాడు, ఎవరిని అడిగినా చెప్తారు ఎక్కడ ఉంది బరీ కొన అంటే. అది ఎన్ సైడ్కి వాటర్ ఫాల్స్ బీచ్లు షికార్లు పబ్బులు అవి కాదు, కల్చర్ అంటే మన సంప్రదాయాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకుండా తిరగాలి చూడాలి. ఇది ఎలా నిర్మించారు అంటే నిర్మించడం కాదు, ఎన్ని రోజులు చెక్కారు అంటే యాక్చువల్గా అసలు రికార్డులో లేదు, ఎక్కడ లేదు మనకు సంబంధించి. ఇక్కడ ఏ సంవత్సరం నుంచి ఇక్కడ బాగా ప్రసిద్ధి వచ్చింది? ఇక్కడ మొత్తం గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఏ సంవత్సరం నుంచి మీకు? తార్ రోడ్డు 15 సంవత్సరాల నుంచి. అంతేగాని తెలియదు తర్వాత ఏర్పాటు చేస్తారు. ఈ శృంగుడు ఏది మీరు చెప్పారు, శృంగి భృంగి ప్రతి ఆలయం దగ్గర కూడా ఉంది శృంగి భృంగి. అవును,
తర్వాత శివుడు కట్టి బ్రహ్మ విష్ణుమూర్తి అంటే త్రిమూర్తిలో ఉంటారు ఇక్కడ విశేషం. త్రిమూర్తిలో త్రిమాతలు, అదే త్రిమాతలు, మూడు ముఖాల అమ్మవారు, అవునవును, మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి, ముగ్గురమ్మ, త్రిముఖ దుర్గా అంబ. ఈ మహాకాళి అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది, ఇలా దక్షిణ ముఖంగా ఉండి నోట్లో చాలా జ్వాల వస్తుంది, చూసారా? అగ్ని జ్వాల మహాకాళి, ఎదురుగా మహాలక్ష్మి, మహా సరస్వతి, అలా అర్థం పట్టుకోండి, అర్థం చూసుకుంటాం. ఇట్లా ముగ్గురు ఉంటారు కాబట్టి త్రిమాత, త్రిముఖ దుర్గమ్మ. కాబట్టి ఇక్కడ త్రిమాతలు, త్రిమూర్తులు విశేషం. అంటే బ్రహ్మదేవుడికి ఎక్కడ కూడా రూపం ఉండదు, బ్రహ్మదేవుడు ఉండడు, బ్రహ్మదేవుడు మనకి ఇక్కడ అవపడతారు. తర్వాత త్రిమాతలు ఎక్కడ ఉండడు, బ్రహ్మదేవుడు ఎక్కడ మనం చూస్తే ఎదురుగా కనిపిస్తున్నాయి. చిన్న ఇది తీసుకో, అయిపోయింది అమృతం ఉన్నట్టు. అంటే దేవతలే ఇక్కడ స్వయంగా ప్రత్యక్షమైనట్టుంది, అంతే కదా. ఇన్ఫర్మేషన్ కావాలన్నారు, సామాన్య చెప్పారు, అంతే, అదే నేను చెప్పింది. ఇన్ఫర్మేషన్ లేనంటే మనకు తెలియకుండా ఏది పడితే చెప్పకూడదు. అది రండి రండి, ఇది కూడా చూద్దాం, అలుపు వచ్చేస్తుందయ్యా. నాగ పడగలు, నాగ ఏదో ప్రతిష్ట అంటారు కదా, ఇవన్నీ మనకి తెలవు, తెలుసుకోండి, తప్పులే ఉండవు, ఎందుకంటే తెలియదు అని నేను చెప్పేస్తున్నాను కాబట్టి ముందాడే మీకు, తెలియదు అని చెప్తున్నాను కాబట్టి తప్పే ఉండదు, తెలిసి అని అభూత కల్పన చెప్తే తప్పు. ఈ కొండలు ఎక్కి దిగేటప్పటికి అలుపు అయితే భయంకరంగా ఉంది, అందులో పొద్దటి నుంచి ఏం తినలేదు కదా మనం. ఉంది సెల్ఫోన్ సిగ్నల్ రాదు, ఏమీ రాదు, ప్రశాంతంగా ఇక్కడికొచ్చి దైవ దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం. దానికి బూజ్ కూడా పట్టదు, అట్టే కాసేస్తుంది, అంతే. తెలుసుకుంటే ఏ వాతావరణ కాలుష్యం కానీ ఏమీ లేదు ఇక్కడ, కనీసం చూడు గాలి కూడా ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి, అది అది అన్నమాట సంగతి. రాండి, ప్రతి ఒక్కరు రాండి, వచ్చేటప్పుడు పిల్లల్ని పెద్దవాళ్ళని అందరిని తీసుకొని, ఇదే పెద్ద కష్టమైంది కూడా కాదు కదా, అవును, 140 పెద్ద కాస్ట్ కూడా లేదు, 10 రూపాయలు లోపలికి ప్రవేశం, 100 రూపాయలు పూజకి, ఏముంది చెప్పు, చాలా బాగుంది. మనం గుడి అంతా చూసాం కానీ చాలా ఇక్కడ ఒక ప్రత్యేకత చూడండి, ఈ మన అండ్ సైడ్కి ఏంటంటే ఈ మర్రి చెట్టు చూసి గమ్మగా అయిపోతున్నాం. ఇదేంటి ఇది దారినే చెక్కినట్టున్నారు, అక్కడ గుడిని శివలింగాలు చెక్కడం తర్వాత ఈ కొండకి దారిని చెక్కారా చూడండి, చెక్కినట్టే వల్ల ఇది అదే కాదు కాదు, ఇందాక సాలు వారు అక్కడ చెప్పాడు కదా ఈ దారిని మీరు వెళ్ళలేరు పైన అమ్మవారు ఉంది అని, అదే లాగున్నట్టుంది, చెక్కినట్టే ఉంది కదా ఇదంతా కూడా. మనం చూస్తా పోతే ఇక్కడ చాలా అద్భుతాలు దొరికితే. Thank you.
తెలిసిన దేవుళ్ళు అందరూ కొండ మీద ఎందుకు గెలిచారా? ట్రస్ట్ అంతా ఏర్పాటు చేస్తుంది. రూమ్స్ నేను ఇందాక చెప్పే అదే ఆ సాంగ్ చెప్పాడు కదా, రూమ్స్ అనమాట ఇంట్లో ఉండొచ్చు బా భోజనం కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. 500 ఇచ్చున్నారు అక్కడ. ఏ ప్రదేశానికి వచ్చింది రాదు, మనం ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి బయటకు స్విచ్ ఆన్ అవుతాం.